న్యూస్కి స్వాగతం. బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు. మెండపేట మండలం ఏడిది గ్రామంలో ఆదివారం స్వతంత్ర సమరయోధుల మాజీ ఉప ప్రధాని శ్రీ బాబు జగజ్జీవన్ రామ్ 113వ జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఆయన స్ఫూర్తితో ఆయన బాటలో నడుచుకుంటాం. ఆయన ఆశయ సాధనల కోసం, దళిత జనుల ఉద్ధారణ కోసం కృషి చేస్తామని ఏడు అరుంధతి సంఘం పెద్దలు పేర్కొన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో సామాజిక దూరం భౌతిక పాటిస్తూ జగజ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు పలివేల దనియేలు, పల్లాటి రాజ్కుమార్, తాతపూడి గంగరాజు, విధి శేఖర్, తాతపూడి నాగరాజు, తాతపూడి రాజేష్ పలువురు అరుంధతి సంఘం యూత్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ బాబు జగజ్జీవన్ రావు 112వ జయంతి సందర్భంగా ఇచ్చేసిన మా మాదిరి సోదరులకు, నా మిత్రులకు, స్నేహితులకు, మరి మన పేట బాబు జగజ్జీవన్ రావు యూత్ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి జనతా కర్ఫ్యూ అమల్లో ఉంది కాబట్టి మనం ఏదో ఈ కార్యక్రమాన్ని చిన్నగా చేసుకున్నాం. అయితే ఈ కార్యక్రమం రాబోయే రోజుల్లో ఇంకా మనం ఎంతో బలంగాను, మరి ఎంతో ఉన్నతంగానూ చేసుకోవడానికి మనం అందరం కూడా ప్రయత్నించుకున్నాం. మరి అయితే ఈరోజు ఈ కార్యక్రమం మీరు ఇంతగా ఇచ్చేసినందుకు మీకు అందరికీ ఒక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మరి అయితే మన బాబు జగజ్జీవన్ రావు గారు మన దళిత నాయకుడిగా ఉండి ఆయన ఎన్నో పదవులు, ఎన్నో నాయకత్వాలు చేసి, ఎన్నో పోరాటాలు చేసి స్వతంత్ర పోరాటంలో కూడా ఆయన పాల్గొంపులు పొంది అనేక కార్యక్రమాలు చేపట్టారు. మన దళిత దళితులకు కూడా ఆయన ఎన్నో ఉద్యోగాలు ఇప్పించాడు. ఆయన రక్షణ శాఖ మంత్రిగా చేశాడు, అలాగే ఒక రైల్వే శాఖ మంత్రిగా చేశాడు. ఒక ఉప ప్రధానిగా మన దళితులు ఎవరు లేరు, ఇప్పుడు ఉప ప్రధాని చేసిన ఆయన అప్పుడు ఉప ప్రధాని కూడా చేశాడు. కాబట్టి ఆయన సూటిగా తీసుకుని అంబేద్కర్ గారు రాసిన మన రాజ్యాంగం ప్రకారం కూడా మనం అందరం కూడా ఆయన స్ఫూర్తులు, మన వాళ్ళు ఇచ్చిన మనకు ఫలాలు కూడా మనం అందరం కూడా అనుభవించేలాగిన మనకు కూడా ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. ఆ అవకాశాలు కూడా మనం అందరం కూడా ఆ అవకాశాలను దక్కించుకుందాం. ఆ అవకాశాలను మనం ముందుకెళ్దాం. ఆ అవకాశాలతో మనం అందరం కూడా మన నాయకత్వం నిలవబెట్టుకుందాం. కాబట్టి ఎంతో మనం వెనుకబడిగా ఉన్నాం. మన ఈ రోజున మన వర్గం ఎంతో వెనుకబడిగా ఉంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా చేసుకుంటూ మనం అందరం కూడా ఈ అవకాశాలన్నీ కూడా కల్పించుకోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి చేసిన నా మాజీ సోదరులకు, నా మిత్రులకు, నా స్నేహితులకు, మరి పేట పెద్దలకు, మరి నాయకులకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ వచ్చినందుకు మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తాను.